హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కుటుంబంతో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పేది ఏంటంటే, కొంచెం మా ఫ్యామిలీకి అండి, మా ఫ్యామిలీకైనా మీకైనా సరే కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పచ్చగా ఉన్నావంటే నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ కాపురంలో చిచ్చులు పోయాలని చెప్పేసి కూడా చూస్తారనమాట. అవన్నీ వదిలేసేసి మీ ఇరుగురు అంటే మీ భార్య భర్త ఒకటైతే ఎదుటి వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కానీ మిమ్మల్ని విడదీయడం ఆ దైవం తరం కూడా కాదండి. ఎందుకంటే దైవ నిర్ణయం అయితేనండి ఈ ప్రపంచ పైన ఈ బంధాలు కలిగి నిలబడతాం అన్నమాట అండి. రైట్? అయితే అండి, ఇది పాపం ఒక అమ్మాయి నా పైన వీడియో పెట్టారండి. అండ్ నీకే చెప్తున్నానమ్మా, సోషల్ మీడియాలో నీకు చాలా మోటివేషన్ ఇచ్చే ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇలా ఉపయోగిస్తామని నేను అనుకోలేదు. అండ్ ఫ్రెండ్స్ మీకే చెప్తాను, ఉదాహరణ చెప్తానండి. మన ఫ్యామిలీ అయితే మన రిలేషన్ అయితే అండి, వాళ్ళని బయట పెట్టు, వాళ్ళది ఏదైనా తప్పున్నా రైట్ ఉన్నా సరే కానీ బయట పెట్టుకోకుండా మన జ్ఞానం ఉంటే అండి, ముందు ఎదుటి వాళ్ళకి పడి ఆడకుండా ఉంటే ఏం చేస్తామంటే, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్లు మాట్లాడుకుంటామండి, మంచి చెడ్డలు మాట్లాడుకుంటాం, ఎన్ని ఎవరికైనా ఉంటాయండి. హెచ్చు తగ్గులు అనేది, తప్పు రైటు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవి ఏం చేస్తామంటే అండి, మనం మన ఫ్యామిలీ అనుకున్నామంటే మనకు మనమే మాట్లాడుకుంటాం. ఈ సోషల్ మీడియాలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు మాట్లాడారు కాబట్టి అండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నేను మళ్ళీ తర్వాత డిలీట్ చేస్తాను, నాకు అక్కర్లేదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అండి, ఎదుటి వాళ్ళైనా సరే కానీ వాళ్ళపైన చెడ్డగా మాట్లాడితే వాళ్ళకి కావాల్సింది లైకులు, కామెంట్లు, షేర్లు అండి. ఒక ఎదగాలన్నమాట. అందుకని నేను ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు ఎవరో ఏదో చెప్తే వీళ్ళు వాళ్ళేదో గిన్నెలో పెట్టిస్తే వీళ్ళు తింటూ ఉంటుంటారు అన్నమాట అండి. అలాగండి, అయితే నేనైతే మొత్తం డైరెక్ట్గా చూసావన్న మొహం చూసావా, నేను వీడియోలు డైరెక్ట్గా పెడుతున్నాను. పిల్లలంటే పెట్టుకోలేదు కానీ నా భర్త కూడా ఆన్లైన్లోనే మీతో అంతటితో కూడా సరదాగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఫ్యామిలీ అయితే మా విషయాల్లో జోకింగ్ చేసుకునేటందుకు మీకు అధికారం ఉంటే, ఫ్యామిలీ అయి ఉంటే, నెంబర్లు ఉంటాయి కదా, ఒక్కసారి పోనీ నువ్వు ఒకటి అనుకోవచ్చు, నీ నెంబర్ బ్లాక్ చేసామనుకోవచ్చు, కానీ నీ నెంబర్ పెట్టచ్చు కదా, ఇన్బాక్స్ ఆన్ చేసుకోవచ్చు కదా, మెసేజ్ పెడతాము, ఇన్బాక్స్ ఆన్ చేసుకో. అండ్ నువ్వు వీడియో పెట్టేటప్పుడు తెలుగు తక్కువ పని చేస్తున్నావు, ఇన్బాక్స్ ఆన్ చేసుకో, మామూలు మెసేజ్ బాక్స్ ఆన్ చేసుకో. తప్పేంటో రైట్ ఏంటో ప్రజలు ఎవ్వరు చెప్పనవసరం లేదు, చెప్పు వాళ్ళతో చెప్పింతే సరిపోతుందమ్మా కదా, ఆ చెప్పు దెబ్బ సరిపోతుందమ్మా కదా, నీకు ఇంకా వేరేది వద్దు కదా ఏంటి. ఇంకా పిల్లల గోళ కానీ తీసుకొచ్చి బయట పెట్టవ్వా నువ్వు, నీకు ఎలాగుంటుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మూడు పూలు ఆరు కాయలు కింద ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకునే ప్రయత్నించు. ఇప్పటికే అగ్గి మీద గుగ్గులమై ఉన్నారు పిల్లలది. మర్యాదగా ఉంటావా? ఉండు. నీకు ఆ రోజు నీ ముఖం మీద గొడ్డేసి సాకుంటాడు మా ఆయన గారు. అందుకని చెప్పేసి ఈ రోజు కూడా ముఖం మీద గొడ్డ మూసేసుకుని మరీ నువ్వు వీడియోలు పెడుతున్నావు అన్నమాట. అర్థమైందా? ఒక్కసారి ఆయనతో మాట్లాడు, నిన్నెందుకు ఇలాగా మాట్లాడుతున్నాడో ఆయన ఎంత శాంతమూర్తో తెలుసు నీకు. తెలుసుండి కూడాని ఏదో మెసేజ్లు, ఏదో దీవెళ్ళు గట్టా ఇలాంటివి ఇస్తున్నావు అంటే నువ్వెంత దిగజారిపోయావన్నది తెలుస్తుందన్నమాట. ఒక్కసారి మాట్లాడదు మా ఫ్యామిలీ అందరితో కలిసి మాట్లాడరా, నువ్వేం మాట్లాడాలనుకున్నావో. అంతేగాని పబ్లిక్లో వీడియోలు పెట్టడం వల్ల లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట నీతో, నీ ఈ వీడియో నీ దగ్గరకు వస్తుందని అనుకుంటున్నాను. నాకు ఐడి కూడా తెలియదు, ఎవరో పంపిస్తే నేను చూశాను అన్నమాట. అండ్ ఆయన బాధ పెట్టాలని మాత్రం చూడకు, అర్థమైందా? గెలికేడంటే పుట్టు పూర్వత్రాలన్నీ గెలికేసేసి నీ గొడ్డ లోడదీసి మరీ రోడ్డు మీద నిలబెడతాడు ఆయన. అది తెలుసు కదా ఆయన సంగతి. తెలిసిండి కూడా నువ్వు ఇంతలా దిగజారి మాట్లాడుతున్నావు అంటే ఏంటి, నీదే సంబంధమో మాకు తెలుసు. అర్థమవుతుందా? ఇంటికాడ వాళ్ళ కోసం మాత్రం మాట్లాడేవా నువ్వు? జూన్ నెలలో ఇంటికి రా, మేము వెళ్తాము, నువ్వు కూడా రా. వస్తే అక్కడ మాట్లాడుకుంది కానీ ఏదన్నా మాట్లాడాలనుకుంటేని, నీకు గతంలో ఏదన్నా గోకుంటేని. అంతేగాని సోషల్ మీడియాలోకి వచ్చి ఏంటి మీ ఎవిడెన్స్ పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి, ముందు నీ మొహం మీద గొడ్డ తీసేయి. అర్థమైందా సిస్టర్? మీకు అనవసరమైన మెసేజ్ పెట్టారు, ఇది మీకు అవసరం లేదు అసలు. అర్థమైందా? ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. మీరు అనవసరంగా మెసేజ్ పెట్టారు పబ్లిక్లో చెడ్డ చేయడానికి మనిషిని, అంతేగాని నా వెంటుకు కూడా పీకలేరు. ఏంటది వెంటుకు కూడా పీకలేరు, అర్థమైందా? ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉన్నంత వరకు కూడా నేను ఎవ్వరికి తల వంచవలసిన పని లేదు. అండ్ మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్, నీ భర్త నువ్వు ఒకటయ్యి ఏకమై మీ ఇద్దరు మాట ఒకేలాగుందంటే ఎంతమంది వచ్చినా సరే కానీ ఆ భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు ఎడదీయడానికి.
గుర్తుపెట్టుకోనండి. చిన్న చిన్న గొడవలు వస్తాయి, గోళ్ళు వస్తాయి. మీరన్నిటికీ ఇలాంటివి తీసుకొచ్చి వాళ్ళ జీవితం ఏంటి అని చెప్పేసి అన్ని పడిగట్టడానికి మీ జీవితాలు మీరు చూసుకుంటే బాగుంటుందండి, అవునా లేదా? ఏదైనా హెచ్చు తగ్గులు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి. అలాంటప్పుడు వాళ్ళ రాతను బట్టి పోతుంటుంది. కనుక ఎవరినో నువ్వు ఇలాగా నువ్వు ఇది అని చెప్పేసి రైట్స్ మీకు లేవు. అర్థమవుతుందా? రెండు చేతులు కలిసినా చప్పట్లు వస్తాయి, రెండు మనసులు కలితేనే ఒక మనిషి, ఒక ఇద్దరు మనుషులు ఒకటవ్వగలుగుతారు అనమాట. అది అర్థం చేసుకోనండి. నాకులా పెట్టండి మెసేజెస్, వీడియోలు. అర్థమవుతుందా? చోటు చోటుగా దొంగ దొంగగా పెట్టడం కాదు. ఇది కోట్లాది మంది చూస్తారు టిక్ టాక్. అర్థమవుతుందా? నేను డైరెక్ట్గా ప్యాలెస్ మరీ పెట్టుకుంటున్నాను వీడియోలు. నేనేం చోటుని దొంగతనం పెట్టుకోవట్లేదు. అంటే ఏ రిలేషన్ ఒకసారి గుర్తు పెట్టుకోనండి. అర్థమైందా? మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అప్పుడు దాకా ఉగ్గుపట్టుకుని ఏంటి మిమ్మల్ని గోకి మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టినట్లుంటే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడండి. ఆయన ఫోన్ చేస్తే అన్ని గెలికెత్తాడని చెప్పేసి, చీ అంటాడేమో అని చెప్పేసి, మీరు చేసే తప్పులన్నీ కూడా గెలుగుతాడని చెప్పేసి ఆయనకి ఫోన్ చేయకుండా ఆయనతో మాట్లాడకుండా మా ఫ్యామిలీని బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నారా? రండి, జూన్ నెలలో వచ్చేయండి. ఇక్కడ వద్దు సోషల్ మీడియాలో గొడవలు వద్దండి, ఎవరికి వద్దండి. నమస్కారం అండి. మీకు సోషల్ మీడియాలో గొడవలే వద్దండి మాకు. అర్థమవుతుందా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడి వీడియో. ఎందుకంటే నా ఇంట్లో కూడా తిడుతున్నారు, ఎందుకు నువ్వు అందరికి పాలిటీయాదోళ్ళకి దారిండి పోయి వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నావు అని చెప్పేసి తిడుతున్నారు. మీకేదన్నా అనాలనుకో, నీకు ఒకటి చెప్తానమ్మా, క్లారిటీ చెప్తానరా తల్లి. నువ్వన్నీ బాగానే చెప్తున్నావు కానీ నీకు ఒక క్లారిటీ చెప్తాను. అర్థమైందా? నువ్వు మా అత్తగారి పేరు చెప్పే, మా అత్తగారు సొంత పేరు చెప్పు. ఎవరిని అడగక్కన నీతి జాతి ఉన్నదాని మీతని. అర్థమవుతుందా? శంకర జాతి. నేను ఇన్ని మాట్లాడవలసిన పని లేదు, ఇన్ని ఆడేనని కూడా తిడతారు కూడా నాయన. అర్థమైందా? మా ఫ్యామిలీ చాలా 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 హ్యాపీగా ఉన్నాం, అహమ్దుల్లా, దేవుడి దయవల్ల. ఇప్పుడు కానీ నువ్వు మళ్ళీ వచ్చి చిచ్చులు పెట్టి మమ్మల్ని ఎడదీయడానికి వచ్చావు. గతంలో నీకోసమే గొడవలు అయినాయి మాకు. మళ్ళీ నీ వల్ల మాకు గొడవలు గోళ్ళు రేగినయ్యా, ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, నీ గోసి తీసి బయట పాకేస్తారన్నమాట. గుర్తుపెట్టుకో నువ్వు. అర్థమవుతుందా? ఇప్పటికే ఇందాక ఫోన్ వెళ్ళింది నీ వీడియో మెసేజ్ చూసి. ఆ మనిషి మా మనిషి కాదు, నువ్వు పక్కనున్నావు, పెట్టించిందా నువ్వు పక్కనున్నావు. నువ్వు కానీ ఇందులోకి కానీ ఎంటర్ అయ్యావా, మా ఫ్యామిలీలోకి కానీ ఎంటర్ అయ్యావా, నీ పని ఉంటుంది. నీ వల్లే మాకు గొడవలు అయినాయి ఒకప్పుడు. అర్థమవుతుందా? మళ్ళీ కానీ ఇలాగైనా అలాగని చెప్పేసి నన్నే చంపేసేసి నువ్వు వీడియోలు పెట్టి మెసేజ్ పెట్టి ఇలా చేసావనుకో, ట్రోలింగ్ చేయించావనుకో, నీ జాతకం ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటుంది అనమాట. అప్పటికి గాలింతున్నారు. అర్థమవుతుందా? ఇంటి దగ్గర ఎంత నంగనాసులాగా ఉంటారే, మళ్ళీ ఈదులోకి వచ్చేసి ఇలా మాట్లాడుతున్నారు. అసలు మా ఇంట్లో వాళ్ళు అసలు పనులకే రాలేదు. అసలు నువ్వు ఇంట్లో దానివైతే ఒక మెసేజ్ పెట్టి ఆయనకి, మెసేజ్ బాక్స్ ఆన్ చేయి. ఎందుకు వచ్చింది, ఎన్ని గొడవలు ఎందుకు కానీ మెసేజ్ బాక్స్ ఆన్ చేయి. నువ్వు మామూలు బాక్స్ ఆన్, అదే మెసేజ్ చేస్తుంటారు కదా, ఇన్బాక్స్ ఆన్ చేయి. ఆయన మెసేజ్ పెడతారు, నాతో ఎందుకు గొడవాడడం, ఆయనతోనే గొడవాడు. అర్థమవుతుందా? ముందు ఎప్పుడో గోకేడు కాబట్టి అయినా ఏంటి, ఇన్ని కూడా నేను సమర్థించట్లేదు. నేను ఎలా సమర్థించుకోవాలో, నా ఇంట్లో ఉండి ఎలా సమర్థించుకోవాలో నాకు తెలుసు. ఏంటి ఎవరో గోళ ఏంటి అన్నది మాకు తెలుసు. నీకోసం నువ్వు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఏంటి ఆయనకి మెసేజ్ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టు, మేము బ్లాక్ చేసుకున్నాం అనుకోవచ్చు. నీ తలపోటు భరించలేక, నీ ఎదవెలిగేషన్స్ భరించలేక బ్లాక్ చేసుకున్నారు, మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు తర్వాత నువ్వేంటంటే నీకు మళ్ళీ ఏదైనా గెలుక్కోవాలని అనుకుంటే మా పిల్లల చేత చెప్పుతోటి త్రోతతోటి కొట్టించాలి అనుకుంటే నువ్వు మళ్ళీ ఎంటర్ అవ్వు. మీ జీవితాలు ఎలాగుంటాయో మాకే తెలియవు అన్నమాట. ఏది ఏమనుకున్నా సరే కానీ ఇద్దరు మాట ఒక్కటైందంటే మీరేమి చేయలేరన్నమాట. అర్థమవుతుందా? పిల్లల్ని పిల్లలకు పడి ఆడకండి. అసలే చిరిగిపోయాం మేము, చాలా చిరిగిపోయాము. దాంట్లో నుంచి ఇప్పుడు లెగుస్తున్నాం పైకి. మీలాంటి ఎదవలు అందరూ సాపలేసుకుంటా ఎత్తుకుంటా పోయారు. ఇంకందుకని చెప్పేసి గొడవల్లో గోళ్ళలో ఉండి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. మా పైన పడి ఆడవడానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఫోన్ నెంబర్ పెట్టాలి. ఏంటి నీ మెసేజ్ బాక్స్ ఆన్ చేయాలి, ఇన్బాక్స్ ఆన్ చేయాలి. ఈయన మెసేజ్ పెడతారు, ఈయనే మాట్లాడతారు. మగోళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు. ఆడది తిరక్క సెడ్డాదంట, మగాడు తిరిగి సెడ్డాడంట. కనుక ఏంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉండండి, మగోడ్లాగా ఫీల్ అవ్వకండి. టిక్ టాక్ అంటారా, సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాను. ఆయన వద్దన్నారనుకో, పిల్లలు వద్దన్నారనుకో, మా అని పడేస్తాను, నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అది నా ఫ్యామిలీకి ఇచ్చే విలువ ఇది. నేను ఒక్క బూత్ కూడా మాట్లాడలేదు, మీరు కూడా బూత్ మాట్లాడలేదు. అండ్ సిస్టర్, మీతో ఎవరు పెట్టించారో మెసేజ్ మీకు అవసరం లేనిదన్నమాట. అండి, సోషల్ మీడియాలో నువ్వంటే నాకు ఇంత పెద్ద రెస్పెక్ట్ అన్నమాట. కానీ నీ రెస్పెక్ట్ ఎంత తగ్గించుకున్నావంటే అంత తగ్గించుకున్నావు. ఎదుటి వాళ్ళ విషయాలు ఏమీ తెలియకుండా మాత్రం నువ్వు మాట్లాడకూడదన్నమాట. అర్థమవుతుందమ్మా?
నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. అండ్ మెసేజ్ పెట్టమన్న వాళ్ళకి ఏం చెప్తా ఉంటే, నా మొగుడికి ఫోన్ చేసి మెసేజ్ చేసి మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ పెట్టకపోతే ఫ్యామిలీ అయితే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది, పెట్టకపోతే కబడదారు, నువ్వు అబద్ధపు మనిషివే, అది అబద్ధపు సాక్ష్యమే.